హాయ్ అండి, ఎలా ఉన్నారు మీరందరూ? ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి అప్డేట్ ఇవ్వబోతున్నాను, మా లైఫ్లో జరిగే ఒక మంచి విషయం గురించి. అయితే ఈ వీడియో అంతా కొంచెం ఇట్లా సౌండ్స్ వస్తూ ఉంటాయి, మీరైతే ఏమనుకోకండి. ఇలా మేము డైరెక్ట్గా మెయిన్ రోడ్ దగ్గర హోటల్ తీసుకున్నాం అన్నమాట. తీసుకోవటం అంటే అద్దెకి తీసుకున్నాం. ఇప్పుడు మీకు చూపిస్తున్న పేరు అవన్నీ మనవి కావు. ఈ హోటల్ అద్దెకి తీసుకుంటున్నప్పుడు దీని ముందున్న హోటల్ వాళ్ళ దగ్గర ఫర్నిచర్ అంతా కొనేసాం, ఏ టు జెడ్. అంటే స్టవ్ అవనియండి, ఇంకా అన్నీ వాళ్ళ చైర్స్ టేబుల్స్ ఎట్లా ఉన్నాయో అట్లా అన్నీ వాళ్ళ దగ్గర కొనేసాము. మనది హోటల్ మాత్రం ఏరియా మాత్రం అద్దెకి తీసుకున్నాం. మిగతా ఉన్న ఇప్పుడు మీకు చూపించేవన్నీ మనమే అన్నమాట. అయితే అది మీతో షేర్ చేసుకోబోతున్నా. ఇప్పుడే చూసారు కదా, దోసది పెద్ద స్టవ్ ఉంది. అలానే ఒక ఇక్కడైతే మూడు చైర్స్ టేబుల్స్ లాగా పెట్టారు, ఒక్కొక్క టేబుల్కి నాలుగు చైర్స్ ఉన్నాయి. ఇది అంటే మీకు సరిగ్గా చూపిస్తే, లోపలికి వెళ్ళాక లోపల నుండి సరిగ్గా చూపిస్తాలేండి. ఇప్పుడైతే మనం ఇంకా ఇక్కడ హోటల్ స్టార్ట్ చేయలేదు. ఇంకా హోటల్ స్టార్ట్ చేసే ముందు క్లీనింగ్ అంతా చేయిస్తున్నాం, బ్యానర్ మార్పించడం అవన్నీ. అదంతా అయ్యాక మళ్ళీ రెడీ అయ్యాక ఎలా ఉందో చూపిస్తాను. ఇప్పుడైతే అది అయిపోయాక బిల్లింగ్ కౌంటర్ దగ్గర టేబుల్ అన్నమాట. ఇది ఇందాక మనం హాల్ లాగా చూపించాం కదా, ఇది వీళ్ళు కొంచెం ముందుకు పెట్టుకున్నారు. అయితే ఈ బిల్లింగ్ దగ్గర కౌంటర్ దగ్గర లోపలికి వెళ్ళిపోతే ఇక్కడ అంతా వాళ్ళు ఖాళీ చేసి చాలా రోజులు అయిపోయింది కదా, సో అలానే ఉండిపోయాయి అన్నమాట. సో ఇక్కడ మనం క్లీన్ చేయడానికి లైజాల్, హార్పిక్ అన్నీ తెచ్చిపెట్టాము. ఇది ఇడ్లీలు అవన్నీ పెట్టుకోవడానికి పాత్ర ఉంది. అదే మనం చెప్పాం కదా, చాలా అన్నిటితో కలిపి కొనేసామని. ఇలాంటివి ఇంకా లోపల చాలానే ఉన్నాయి. ఇందాక మనం మూడు టేబుల్స్ చూసాం కదా, ఇక్కడ ఒక టేబుల్ ఉందన్నమాట. మళ్ళీ దీనికి నాలుగు చైర్లు ఉన్నాయి, ఇవి కూడా బయట వేసుకోవాలి. ఇలా ప్లేట్లు, లంచ్ ప్లేట్స్ అలానే టిఫిన్ ప్లేట్స్ అన్నిటితో కలిపి ఉన్నాయి. పేపర్ ప్లేట్స్ ఇవన్నీ మనం మనవి కాదు, లాస్ట్ వాళ్ళవే. కాకపోతే వీటన్నిటికి కూడా డబ్బులు ఇచ్చి మనం కొన్నామన్నమాట. మనకి ఏది అవసరమో ఉంచుకుని అవసరం లేనివన్నీ మనం ఇచ్చేస్తాము. ఇదిగోండి ఇప్పుడు మనకి ఎంట్రన్స్ చూపిస్తపోతున్నా. ఇంక ఇక్కడ ఏమో బోర్డ్ అన్నమాట. ఇదంతా మెనూ కూడా మంది కాదు, వాళ్ళ మెనూవే. అన్నీ క్లీన్ చేసుకొని చేసుకోవాలి ఇప్పుడు మనం. సో ఇక్కడ బిల్లింగ్ కౌంటర్ దగ్గర కొంచెం డోర్ లాగా ఇచ్చారనమాట. మీకు ఇక్కడ నుండి చూపిస్తున్నాను, చూడండి ఎలా ఉందనేది. అది పేరు అదంతా మార్పిస్తున్నాం మనం బయట. ఇప్పుడు ఇట్లా ఉందన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఇట్లా క్లోజ్ చేసేసుకోవడానికి ఇచ్చారనమాట. అంటే ఇటుపక్క కిచెన్ ఉంది, మీకు కిచెన్ కూడా చూపిస్తాను. కానీ ఏది క్లీన్గా లేదు, క్లీన్ చేయక ముందే నేను మీకు తీస్తున్నా. బయట మెయిన్ రోడ్ అయ్యేసరికి కొంచెం మీకు ఆడియో ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందేమో చూసుకోండి. అయితే ఇట్లాగా ఇక్కడ చూసారు కదా, మనకి అటుపక్క దోశ వేశారు. అంటే మనం మారుస్తాము, ఇలానే ఉంచాం సేమ్. ఇది వరకు వాళ్ళు ఎలా ఉంచారో అలా చూపిస్తున్నా మీకు. ఆ పేరు కూడా మంది కాదండి, ఆ బ్యానర్ కానీ మారుస్తున్నాం. ఇందాక బయట చూసారు కదా మెజర్ చేసుకుంటున్నారు, దాని గురించి అనమాట. ఇక్కడేమో టేబుల్స్, ఇక్కడ మూడు టేబుల్స్, ఒక్కొక్క టేబుల్కి నాలుగు నాలుగు చైర్లు వేశారు. ఇంకొక టేబుల్ నాలుగు చైర్లు కూడా ఇక్కడ పెట్టున్నాయి, మనం అది కూడా బయట వేసేసి ఇది కొంచెం ముందుకి ఇట్లా జరుపుకోబోతున్నాం. ఇది అంతా మనం అన్నిటికీ కలిపి మనం డబ్బులు కట్టి తీసుకున్నామండి. ఇంకా ఇక్కడ ఏదో క్లీనింగ్ ప్రాసెస్ ఉన్నాయి, పక్కన మాటలు వినిపిస్తున్నాయి, పంపించుకోవద్దు మీరు. ఇట్లాగా పచ్చళ్ళు అవి ఇవన్నీ ఉన్నాయి. ఇది వాళ్ళ బోర్డు ఇందాక చూపించాను కదా, వీటితో కలిపి కొన్నాం మనం అన్నీ కలిపి. సరే ఇంకా కిచెన్లోకి వస్తే ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. అందుకే ఇదిగోండి చీపర్లు, మాప్, ఇది ఇందాక చూపించిన లైజాలు ఇవన్నీ క్లీనింగ్ కోసం తీసుకుని వచ్చాం. అయితే ప్రస్తుతానికి మనకి ఇక్కడ రెండు బండలు ఉన్నాయి, రెండు గ్యాస్ సిలిండర్స్ రెండు నిండా ఉన్నాయి, ఒక్కటి మాత్రం ఖాళీ అయింది, అది తెప్పించాలి. అయితే ఇదిగోండి ఇలాంటి స్టవ్స్ ఉన్నాయి పెద్దవి, ఒక్కొక్క దాంట్లో రెండు బర్నర్స్ ఉన్నాయి. బాగుంది చక్కగా. అయితే మనం అన్నీ కలిపి కొనేసాం కాబట్టి మనకి ఇంకా దీని మీద ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు, కావాల్సినవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇది చూసారు కదా ఇడ్లీ టవర్. సో ఇలాంటిది ఇది ఇంకా దీని మీద ఓపెన్ చేస్తే చూసారు కదా, ఇట్లాగా ఒక్కొక్క ప్లేట్లో నాలుగు ఇడ్లీలు వస్తాయి. ఇలాంటివి ఒక పది ఉన్నట్టు ఉన్నాయి, పదో పదకొండో ఉన్నాయి మొత్తానికి. ప్లేట్లు అయితే లోపల ఉన్నాయి, ఒక పది నిమిషాలు వేస్తే ఇడ్లీ రెడీ అయిపోతుందంట. ఈ మధ్య అందరూ ఇదే చేస్తున్నారు. ఇది ఇంకొకటి చిన్నది కూడా ఉంది, అది ఒక 20 or 25 చెప్పారు, మేము సరిగ్గా చూసుకోవాలన్నమాట ఇప్పుడు. సో ఇది కూడా మనకు వచ్చేసింది. ఇంకా ఈ స్టవ్స్ అయితే నాకు చాలా ఉపయోగంగా ఉన్నాయి. కింద కనిపిస్తుంది కదా మీకు,
ఇదిగోండి ఇప్పుడు పునుగులు అవన్నీ చేసుకొని పెట్టుకునేవి. ఇంకా పునుగులనే కాదు, ఏదైనా చక్కగా పెద్ద పెద్ద చిల్లులు గరిటెలు అన్నీ ఉన్నాయి, కావాల్సినవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇంకొకటి పునుగులు అవి వేయించుకోవటానికో బజ్జీలో ఏదో ఒకటి మూకుడు, మేమైతే మా ఇంట్లో మూకుడు అంటాం, మీరేమంటారో తెలీదు. ఇది కూడా ఇచ్చారు కానీ ఇది మనకి పనికొచ్చే పరిస్థితుల్లో అయితే ఏం కనిపించట్లేదు. మనం ఇంక దేనికో ఒక దానికి మూతలాగా యూజ్ చేసుకోవటమే. అలానే ఇంకా నూడిల్స్ కానీ లేకపోతే మంచూరియా చేసుకోవడానికి కానీ వాటి కానీ ఉన్నాయి. సో ఇలాంటిది ఒకటి చిన్నది ఉంది, ఒకటి పెద్దది ఉంది. సో మళ్ళీ ఇవన్నీ క్లీన్ చేయించుకోవాలి మనం. క్లీన్ చేయించుకుని మనం స్టార్ట్ చేసినప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. అట్లానే చాలా గరిటెలు ఇవన్నీ మనం తిరిగేసరికి అయితే మనకు అన్నీ దొరుకుండేవి కాదేమో ఒక చోట. వీళ్ళన్నీ కలిపి అమ్మారు కాబట్టి మనకి దొరికాయి. సరే ఇంక ఇలా ప్లేట్స్ కూడా ఉన్నాయి, ఒక 4-5 ప్లేట్స్ దాకా ఉన్నాయి ఇట్లాంటి చిన్నవి. ఏమైనా స్వీట్లు పెట్టి డిస్ప్లేలో పెట్టడానికి అనుకుంటా. ఇదిగోండి ఇక్కడైతే క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. బయట నుండి వస్తే ఇక్కడ బిల్లింగ్ కౌంటర్ ఉంటుంది. వీళ్ళు మనకి పెద్దగా చేసుకున్నారు, మనం చిన్నగా చేసుకోబోతున్నాం. దీని లోపలికి వెళ్తే ఈ కిచెన్ ఉంటుందన్నమాట. కొన్ని అయితే మనం బయట పెట్టదలుచుకుంటున్నాం. ఈ కిచెన్లో మీకు ఏమున్నాయో ఇప్పటిదాకా చూపించాను. దాంతోపాటు మనకి ఓవెన్ కూడా వచ్చింది, ఈ ఎలక్ట్రిక్ స్టవ్ కూడా వచ్చింది. కానీ మనం దీన్ని యూసేజ్ ఎలా ఉందో చూసుకోవాలి. ఇవి కూడా వాళ్ళు యూజ్ చేసినవన్నీ ఇక్కడే పెట్టి వెళ్ళిపోయారు. మనకి ఏవి అవసరం అవుతాయి, ఏవి అవసరం అవదు, ఈ సామాన్లన్నిటికీ మనం డబ్బులు కట్టేసాం కాబట్టి మనకు అవసరమైనవన్నీ అదిగోండి, నైఫ్, చిన్న చిన్న కత్తెర, ఇలా యుటెన్సిల్స్, ఇవన్నీ మనకేం అవసరం అవుతాయి ఏం అవసరం అవ్వదు చూసుకుని దాన్ని బట్టి చేసుకోవాలి. ఈ కింద ఏమున్నాయి, ఓకే ఇందాక మనం చూసాం కదా అలాంటివి అన్నీ కింద ఉన్నాయి. ఓ మనం ఇంకేం కొనుక్కోకలేదండి, అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. ఇవి కూడా నేను మీకు చూపించే ముందు కూడా ఇది ఒకటి చూశాను. మరి నా బుర్రకైతే తట్టట్లేదు దేని చేసుకోవాలి అనేది. మీకేమైనా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. ఇలాంటివి చాలా కనిపిస్తున్నాయి, ఇదేంటి కేక్కా లేకపోతే ఏంటి అనేది నాకు అర్థం కావట్లా, ఎవరైనా అడగాలి. చూడండి ఎన్ని ఉన్నాయో ఇక్కడ. ఇంకా పెద్ద గిన్నెలు ఉన్నాయి, పెద్ద కుక్కరు. సో ఇవన్నీ కూడా ఇదిగోండి ప్లాస్టిక్ ప్లేట్స్ ఉన్నాయి. అమ్మో కాక్రోచెస్ ఉన్నాయి, క్లీన్ చేయించాక పట్టుకుంటే బెస్ట్. చాలా రోజులు క్లోజ్ చేసి ఉంది కదండి, ఇంకా అట్లా ఉన్నాయన్నమాట. ఇంకా స్టోరేజ్వి ప్లాస్టిక్వి ఉన్నాయి. కట్టించుకునేప్పుడు బాగా కట్టించుకున్నారని అనుకున్నాం కానీ కాస్త చాలా వస్తువులే ఉన్నాయి. ఇంకొక చిన్న ఫ్యాన్ ఉంది ఇక్కడ. సో ఇది కిచెన్ ఏరియా అన్నమాట, లోపల చేసుకునేది. ఇంకా ఏమైనా దోశ అవన్నీ బయట చూస్తారు కదా, దీని పక్కన క్లీనింగ్ అవన్నీ ఉన్నాయి. అక్కడ ఒక వాష్రూమ్ ఉంది, అది బయట వాళ్ళకి కాదు మనకి మాత్రమే. అలానే ఇక్కడ ఒక ర్యాక్ ఇచ్చారు. క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ. సో ఇది ఒక ర్యాక్ ఇచ్చారు, 6 ర్యాక్స్ వరకు ఉన్నాయన్నమాట. ఆ పైన కూడా యూటిలిటీ ఉంది, మరి అక్కడ ఏం అదే ఖాళీ స్పేస్ ఉందా, అక్కడ ఏం పెట్టారో అవన్నీ తెలుసుకొని చూసుకోవాలి. టాయిలెట్ అంటే క్లీన్ చేసాక చూపిస్తానండి బాబు, ఇప్పుడు చూపించేలాగా లేదు. దీనికి ఒక ఇది కూడా ఇచ్చారు క్లోజ్ చేసేసుకోవడానికి, ఇదైతే బయట వాళ్ళకి కాదు ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే. సో ఇదంతా ఇప్పుడు క్లీనింగ్ జరుగుతుంది, ఈరోజే స్టార్ట్ చేసాం మనం. ఇది ఇంకా ఇక్కడ 2 ఫ్రిడ్జ్ ఉంది, ఇంకో సిలిండర్ ఖాళీ అయిందని చెప్పాను కదా. ఇంకా ఇది గుట్ట పొంగనాలిట, చాలా బరువు ఉంది పట్టుకుంటే. అలానే ఇక్కడ కూడా చాలా గిన్నెలు అవన్నీ ఉన్నాయి, మరి ఇవన్నీ ఒక్కసారి క్లీన్ చేస్తున్నాము. క్లీన్ చేసుకున్న తర్వాత మనం యూజ్ చేసుకుంటాం. గ్రైండర్ ఉంది, ఇంకా అన్నీ మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి. ఇంకా ఇక్కడ మనం క్లీన్ చేసే వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. పైన అయితే ఎయిర్ ఫ్రయర్ కూడా ఉంది ఇట. సో మనకి ఇంకా తెలియదు, ఇక్కడ కూడా టేబుల్స్ మనకు లెక్కలేనని టేబుల్స్ ఉన్నాయి. సో ఇదన్నమాట క్లీన్ చేయకముందు హోటల్ పరిస్థితి. సో క్లీన్ చేశాక ఎలా ఉంది అనేది మీకు మళ్ళీ తీసి చూపిస్తాను.
మరి మీ అందరూ మాకు బెస్ట్ విషెస్ పంపిస్తారని అనుకుంటూ ఉన్నాం. చూద్దాం ఎలా రన్ చేస్తామో. మీ అందరి ఆశీస్సులతో బాగా రన్ చేద్దామని కోరుకుంటున్నా, రన్ చేస్తామని కోరుకుంటున్నా. సరే ఇప్పటికి ఉంటాను మరి, ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను, కాస్త చూస్తూ ఉండండి. మీకు కూడా ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్తూ ఉండండి. ఇక్కడైతే మనకి పునుగులు ఇట్లాంటివన్నీ కర్ణాటకలో తక్కువ కదా, సో మన ఆంధ్ర ఫుడ్ అంతా పెడదామని అనుకుంటున్నాము. సరే మరి ఏం చేయాలో మీ సజెషన్స్ కూడా ఇవ్వండి, ఏదైనా ఉంటే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.